తెలుగుదేశం పార్టీలో కీలక నేతలు కొత్త రూట్ ఎంచుకుంటున్నారా అంటే పార్టీ కోసం పనిచేయని వాళ్ళని లేదంటే టైంపాస్ వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేయడానికి కూడా వెనకాడట్లేదు అనేది ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీలో సస్పెన్షన్స్ మొదలయ్యాయా అనేది కూడా ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న ఒక వార్త అంటే దీనికి ఒక కారణం లేకపోలేదు అంటే మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావు గారి విషయంలో ఇది తాజాగా వెలుగులోకి వచ్చింది స్థానికంగా ఆయన ఒక కీలక నేతను సస్పెండ్ చేయడం అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో సంచలనం సృష్టించిన అంశం ఎందుకంటే కళా వెంకట్రావు గారే సరిగ్గా పనిచేయట్లేదు అని చెప్పి ఆయన పక్కన పెట్టి అచ్చెన్నాయుడు గారు ఇచ్చారు ఆ పదం మొన్నటి వరకు చెప్పుకున్నారు కానీ ఇప్పుడు ఆయన కింద ఉన్న నేతలు సరిగ్గా పనిచేయట్లేదు అని చెప్పి ఆయన వాళ్ళని సస్పెండ్ చేయడు అంటే ఒక రకంగా పార్టీలో ఇప్పుడు ఈ సస్పెన్షన్ వేటు ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు తెలుగు తమ్ముళ్ళకి ఎందుకంటే కార్యకర్తల్లో జోష్ నింపడం అనేది చాలా కీలకం సో పని పనిచేయ వాళ్ళని పని చేయని వాళ్ళని పక్కన పెడతాము అనే వెళుతున్నాయి అనేది అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే ఇక్కడ భవిష్యత్తులో తనకు ప్రతిబంధకంగా మారుతున్న నాయకుల్ని సాగనంపే పనిలో కొంతమంది ఉన్నారు అనేది ఇక్కడ వెలుగులోకి వస్తున్న అంశం అయితే ఇక్కడ జీ శిఖా మండలం సీనియర్ టీడీపీ నేత బాలగుమ్మి వెంకటేశ్వరరావుని సస్పెండ్ చేశారు కళా వెంకట్రావు గారు ఇప్పుడు అదే సంచలనంగా మారింది ఎందుకంటే టీడీపీ ఉత్తరాంధ్ర కార్యకర్తల శిక్షణ శిబిరం డైరెక్టర్ కలిశెట్టి నాయుడును సస్పెండ్ చేస్తున్నట్లు కళా వెంకట్రావు గారు ఎప్పుడైతే ప్రకటించారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతల్లో ఒక కుదుపు వచ్చిందంటే ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటం పాలేని దగ్గర నుంచి కూడా కళా వెంకట్రావు గారికి నియోజకవర్గంలో ఒక అసమ్మతి పోరైతే ఎక్కువైపోయింది ముఖ్యంగా ఆయన కుమారుడు రామ్ మల్లిక్ నాయుడు నియోజకవర్గం నియోజకవర్గంలో ఆయన చక్రం తిప్పుతున్నారు అసలే వలస నేతలు ఆ మీద స్థానికంగా కూడా వలస నేతల పెత్తనం ఎక్కువైపోయింది అని చెప్పి ఒక అసమ్మతి రాగం ఎప్పుడైతే మొదలైందో వ్యతిరేకుల సంఖ్య కూడా పెరిగింది కళా వెంకట్రావు గారి మీద సో ఈ నేపథ్యంలో ఇమీడియట్గా అలర్ట్ అయిన కళా వెంకట్రావు గారు వ్యతిరేక గలం విప్పుతున్న నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దృష్టి పెట్టారంటే ఈ క్రమంలోనే ఈ సస్పెన్షన్ బాట పట్టారు అనేది అంటే ఎవరు తనకు ఇబ్బందిగా మారుతున్నారని చెప్పి భావించినా సరే వారిపై ఇమీడియట్గా సస్పెన్షన్ వేట్ అయితే వేస్తున్నారు ప్రస్తుతం దీనిపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత కూడా వస్తుంది అయినప్పటికీ ఆయన ఎవరిని లెక్క చేయట్లేదంట కళా సోదరుడు కుటుంబీకులు బీజేపీతో టచ్లో ఉన్నారు అనే ప్రచారం కూడా జరుగుతుంది సో వీర్రాజు ఇటువంటి కొంతమంది సీనియర్ నేతలతో ఆల్రెడీ కొంతమంది రేపు మే నెలలో పార్టీ మారేందుకు కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది ఇటువంటి నేపథ్యం కళా నేపథ్యంలో కళా వెంకటరావు గారు అలర్ట్ అలర్ట్ అవ్వడం స్థానికంగా ఉన్న సీనియర్ నేతలను సస్పెండ్ చేయడం అసలు ఎటువంటి సంకేతం అనేదే ఇప్పుడు అర్థం కావట్లేదు అంటే అంటే మరి చంద్రబాబు గారి దగ్గర నుంచి ఆయన ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళా పార్టీని గాడిలో పెట్టే ప్రయత్నాలు మొదలయ్యాయి అని చెప్పుకోవడానికి ఈ ప్రయత్నమా లేదంటే తన వ్యతిరేకల మీద ఆయన వేటు వేసే ప్రయత్నమా వెళ్ళిపోయే ముందు అనేది కూడా మరొక సంచలనంగా మారింది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి